ఇయాల సుత రాజశామల యాగం నడుస్తనే ఉన్నది సీఎం సార్ బాయకాడ పీఠాధిపతులు ఋత్విక్కులు మూడు రాష్ట్రాల పండితులు మంత్రాలు చదువుతుంటే సారు మేడం కలిసి పూజలు చేసిండ్రు కారు గెలవాలే సారు సీఎం కావాలని గీ యాగం చేపిస్తున్నారు అట్లాని మొత్తం ఈడనే ఉంటే నడవది కదా అమ్మటాల దాకా ఫామ్ హౌస్ లో యాగం పనులు చూసుకొని బుక్కెడంతా దీని గాలి మోటార్ ఎక్కి ఎలక్షన్ల ప్రచారానికి పోతుండు మరి అలా ఏడికోయిందంటే ముగ్గురు మంత్రులను మళ్ళా అసెంబ్లీకి పంపాలి కారు హ్యాట్రిక్ కొట్టాలని నిర్మల్ బాల్కొండ ధర్మపురి సభలల్లో ఆవాజిచ్చిండు కేసీఆర్ సారు కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్లు చేయబట్టే రుణమాఫీ ఆగిందట ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే ఇప్పుడే వచ్చేస్తది వారం 10 రోజులలో లేదంటే ఎలక్షన్ తెల్లారి ఆటోమేటిక్ గా వస్తదని చెప్పి గిన్ని పార్టీలు ఉండంగా తెలంగాణల బీఆర్ఎస్ కే ఎందుకు ఓటేయాలనో గిట్ల చెప్పిండు తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు కాపాడడం కోసం తెలంగాణ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం రాకుండా ఉండాలనేటువంటి కాపలాదారే బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఎంత కొట్లాడింది వచ్చినాక ఎంత డెవలప్ చేస్తుంది సాటింపేషి నేను మస్తు కొట్లాడనే మనందరి కోసం ఈ 24వ సంవత్సరం తెలంగాణ వచ్చేదా కొట్లాడనే మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళు కొట్లాడనే ఇప్పుడు మీరు కొట్లాడాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా దయచేసి కొట్లాట అంటే ఏరే పార్టీలకు ఓటు వేయకుంటే సాలన్నట్టు ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని గిట్ల చెప్పిండు పబ్లిక్ కు మంది మాటలు పడుకొని మారువానం పోతే మళ్ళా చివరికి ఇల్లు కాలిపోయిందని ఆగమాగం అయిపోతుంది ఇక ఆకర్ల ఏమన్నాడంటే హెలికాప్టర్ తో ఇదే తంట 5 నిమిషాలు దాటతది ఎగరది నాకు యాగం ఉంది అక్కడ యాగం మధ్యలో వచ్చిన నేను మళ్ళీ అందుకోవాలి ఉప్పల్ కార్యకర్తలతోటి రామన్న మీటింగ్ పెట్టి తెలంగాణను తెరలి చేసింది కాంగ్రెస్ ఆ పార్టీకి ఓటేస్తే ఆగమైతామన్నాడు ఈ ముచ్చట్లు ఎట్లుంటే సైకిల్ దిగిన కాసాని సారు రేపు కారు ఎక్కుడు ఖాయమైంది